పేదలకు దానం చేయటం వల్ల మనం పొందే మేలును గురించి వివరిస్తూ మిత్రునికి లేఖ శతకమధురిమా పాఠం. సబ్స్క్రైబ్ మై ఛానల్ చందుశ్రీ టిఎల్ఎం. ముందుగా ఊరు తేదీ రాయాలి. ఎమ్మిగనూరు తేదీ, ఆనాటి తేదీ. ప్రియమైన మిత్రురాలు శైలజకు, మిత్రమా, ఇక్కడ నేను క్షేమం, నీవు కూడా క్షేమమని తలుస్తాను. ముఖ్యంగా వ్రాయినది ఏమనగా, దానగుణం చాలా గొప్పది. ముఖ్యంగా పేదవారికి మనకు ఉన్నంతలో దానం చేయాలి. మన తరగతిలోని పేదవారికి పుస్తకాలు, పెన్నులు, నోట్సులు దానం చేయాలి. పరీక్ష ఫీజులకై డబ్బు సాయం చేయాలి. వైద్య సహాయం కోసం డబ్బులు అడిగేవారికి తప్పక ఇవ్వాలి. పేదలకు దానం చేస్తే మరుసటి జన్మలో మనకు భగవంతుడు మరింతగా ఇస్తాడు. పేదల ముఖాల్లో ఆనందం కనబడేలా చేస్తే మన జీవితాలు సుఖ సంతోషాలకు నిలయం అవుతాయి. నేను నాకు ఉన్నంతలో పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాను, నీవు కూడా చెయ్యి. ఉంటాను మిత్రమా. ఇలా ఉత్తరం రాశాక కుడివైపు కింద మూల మన చిరునామా రాయాలి. ఇట్లు, నీ స్నేహితుడు చందు, ఇంటి నంబర్ 16, ఎమ్మిగనూరు. అటువైపు ఎడవ పక్క మూల క్రిందన మిత్రుల చిరునామా శైలజ, ఇంటి నంబర్ 21, సీతారామ విధి, కర్నూలు అని రాయాలి. కుడివైపు మన చిరునామా, ఎడమవైపు స్నేహితుని చిరునామా రాసి ఫుల్ స్టాప్లు, కామాలు అన్నీ మర్చిపోకుండా ఉంచాలి.